ఇప్పుడు మన భారతదేశంలో చూసినట్లయితే చాలా రాష్ట్రాల్లో 50% రిజర్వేషన్ దాటి ఉన్నాయి. వన్ మినిట్. ఆ కోణంలోనే గతంలో మేము అధికారంలోకి వచ్చినప్పుడు 4% రిజర్వేషన్ని ఆ రోజు అసెంబ్లీలో మేము తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. అది పార్లమెంటులో ఆ రోజు మరి తీర్మానం అయి ఉండే కనుక ఆ 4% ఆ రోజు కాపులకు వచ్చి ఉండేది. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సహకరించలేనటువంటి పరిస్థితుల్లో ఆ 4% ఏదైతే మేము ఇస్తామనుకున్నటువంటి రిజర్వేషన్ ఆలస్యమైనటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది, ఏదైతే 50% అదనంగా ఏదైతే 10% ఏదైతే ఈబీసీ రిజర్వేషన్ అనేది కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ యొక్క రిజర్వేషన్ని మా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, మా రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క 10%లో 5%, ఎందుకంటే 20% ఉన్నటువంటి కాపులకి 5% రిజర్వేషన్ కల్పించాలని మరి సాక్షాత్తు రాష్ట్ర శాసనసభ ఆమోదించి ఆ రోజు మరి జీవోని తీసుకురావడం జరిగింది. అందుచేత అదేవిధంగా ఏదైతే బీసీ కమిషన్ ఏదైతే ఏర్పాటు చేస్తామో వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా తిరిగి 13 జిల్లాల్లో కూడా తిరిగి వాళ్ళు కూడా కాపుల్ని బీసీలో చేర్చడం సాంఘికంగా ఆర్థికంగా మరి ఉంది అని చెప్పి వాళ్ళు కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. అందుచేత ఈవేళ చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఇబ్బంది లేకుండా రాజకీయ పరమైనటువంటి రిజర్వేషన్ లేకుండా కేవలం ఆర్థిక పరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి విద్యాపరమైనటువంటి రిజర్వేషన్లు కాపులకి కల్పించడం జరిగింది. ఖచ్చితంగా ఈవేళ ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి ఉంటే ఆ 5% అమలు చేసి చూపించాలని చెప్పి మరొక్కసారి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నాం. మా లేటెస్ట్ వీడియోస్ ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ని పొందండి.